అసలు నిన్ను ముందుకెళ్ళనివ్వకుండా దేవునితో కలవనివ్వకుండా చేస్తుంది ఏంటది? నీ శరీరం దేవుని కొరకు బ్రతకకుండా అడ్డుపడుతుంది. ఎవరో నీ శరీరం గమనించాలి. శరీరాన్ని జయించకపోతే దేవుడు నీ పక్షాన నిలబడడం కష్టం. ఫస్ట్ హల్లెలూయా. దాన్ని ఏమంటాడంటే గలతీలకు రాసిన పత్రిక 5:16-17 వాక్యాలు, ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకముగా పోరాడుచున్నవి అంటాడు. ప్రియులారా మీరు జాగ్రత్త తినాలి. ఆత్మేమో శరీరానికి వ్యతిరేకంగా పోరాడిద్ది, శరీరమేమో ఆత్మకు వ్యతిరేకంగా పోరాడిద్ది. కానీ రెండింటిని ఎడగొడదామా? చెప్పరేంటమ్మా? ఆత్మేమో ఒక్కమిను అని చెప్పింది, శరీరమేమా ఇంకేం ఇంకా ముగించడేంటి, వెళ్ళిపోతే పోవాలా, లేచి వెళ్ళిపోదామా, ఉందామా, లేతే చూస్తారేమో. ఆటో వాడు ఆడబెట్టాడంట, చీకట్లో ఉన్న వాటిని చడిపోతే పోవాలా, చూస్తాడేమో పాస్టర్ గారు స్టేజ్ మీద ఉన్నాడుగా. అమ్మా ఆత్మేమో మంచి వాక్యమే కదా. నువ్వు ఎన్ని రాత్రులు సెల్ ఫోన్ చూసుకుంటూ రాత్రి 12 దాటిన దాకా నోరు తెరుచుకొని చూడాల, కాసేపు కూర్చొని చావు అంటుంది ఈ శరీరాన్ని. పొద్దున్నే మళ్ళీ మళ్ళీ నేను పొలం వెళ్ళొద్దా, పనికి పోవద్దా అంటుంది. ఏంటది శరీరం? ఇంటికి మరి ఆ మనిషి ఎక్కడికి వెళ్ళాడో ఏమో, పిల్లల్ని విడిచిపెట్టి వచ్చాను అని మరలా ఇస్తాడు. పొద్దు కూకులు నీ కట్టు చూస్తానంటది ఎదలదే. అవునా కాదా? అబ్బాయి చెప్పండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, సైలెంట్లోనే పెట్టావు, మంచోడివి పిల్లోడివి, అది పొద్దుగులు ఎలుగుతూ ఆరిపోతాయి, ఎలుగుతూ ఆరిపోతుంటే ఎత్తు ఎత్తు, ఎవరో చూడు ఎవరో చూడు అంటుంటుంది శరీరం. ఆత్మ నోర్మే అంతలా అర్జెంట్ ఏంది? ఇప్పుడు వాక్యం చదువుతుంటే ఇక్కడ పోరాటం ఉందా లేదా? హల్లెలూయా. స్తోత్రం చెప్పగలరా? దయచేసి మీరు గమనించాలి, మీరు ప్రతి దగ్గర పోరాటమే ఇది. ప్రతి దగ్గర డబ్బు దగ్గర పోరాటమే, శరీర సంబంధమైన కోరికల దగ్గర పోరాటమే, తిండి దగ్గర పోరాటమే, ప్రార్థన ఎల్లే దగ్గర పోరాటమే. దీనిని జయించడానికి ఏం చేయాలనేటువంటిది ఇప్పుడు ఇంతవరకు అర్థం కావట్లేదు చాలా మందికి. అది అర్థం కాకనే దాన్ని ఇదిగో హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళి గోసులు కూడా ఉప్పుదీసి అర్థమవుతుందా? ఏమి లేకుండా తిరుగుతున్నారు. ఏంటంటే అసలు దీన్ని జయించడం మా చేత మా వల్ల కావట్లేదురా నాయన అని అల్లాడిపోతున్నారు. నీకు తెలుసా విషయం? వాళ్ళకు కూడా అదే పట్టింది బాధ, శరీరాన్ని ఎలాగూ జయించాలి అని. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఒక నల్ల కుక్క తెల్ల కుక్క రెండు పోట్లాడుకుంటే నల్లది కలిసిద్దా తెల్లది కలిసిద్దా? తెల్లదా? రంగు మంచిదేనా? కరెక్ట్గా చెప్పా. ఎవరు చెప్పింది? మహామేధావులు, తెలివైనడు. ఎట్లో ఏది బలంగా ఉంటే అది కలిసి అది గెలిచింది. ఇప్పుడు దీని ఈ శరీరం గెలిసిద్దా ఆత్మ గెలిసిద్దా అంటే ఏం చెప్పాలి? ఈ రెండింటి మధ్యలో ఒక పెద్ద పోరాటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చెబుతాను వినండి, దేవుడు ఎలా ఉన్నాడంటే ఆత్మ శరీరము ప్రాణం త్రిత్వంలో ఉన్నాడు కదా, స్తోత్రం చెప్పాలి. చూడండి, ప్రాణాత్మ శరీరాలతోనే దేవుడు ఉన్నాడు త్రిత్వంలో అన్నట్టు. దేవుడు ఎలా ఉన్నాడు యాస్ ఇస్గా అదే నమూనా మనం ఉన్నాం. ఎలా? పై కనిపించే శరీరం, లోపల ప్రవహించే రక్తం. ఈ ఈ రెండింటిని ఈ రెండు ఈ భూలోకంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా పాప సంబంధమైనటువంటి ప్రతిదీ జయించిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళి ఈ శరీర విషయమై లెక్కప్ప చెప్పేటువంటి దేవుడు పెట్టిన ఆత్మ ఒకటి, అది నరకానికో పరలోకానికో తర్వాత నిర్ణయించబడింది. ఈ ముగ్గురు కలిసి ఉంటే కానీ ఒక మానవుడు శరీరం అయింది. అర్థమవుతుంది కదా? ఇప్పుడు మనకి కనిపించే శరీరం కనిపించింది, పైకి తాకి చూడొచ్చు, కోస్తే ప్రాణం వస్తుంది. ప్రాణం అంటే ఏంటి? బ్లడ్, రక్తం. హల్లెలూయా. ఆత్మ దేవుడు పెట్టిన దీపము, ఆయన ఊపిరి మనలో పనిచేస్తుంది, ఆయన ఆత్మ మనలో పనిచేస్తుంది. దీన్ని ఎవడో కనుగొనలేడు,
అర్థమవుతుందా? దేవుడు కనిపిస్తే ఎవరికైనా ఆత్మ కూడా కనిపించినట్లే. స్తోత్రం చెప్పగలరా? అంతే కదా పాస్టర్ గారు, దేవుడు చూపించమన్నాడు అనుకో, నీ ఆత్మ కనిపిస్తే దేవుడు కూడా కనిపించినట్లే. అందుకనే ఇది ఒక మర్మం, ఇది నమ్మకం. నీలో ఆత్మ ఉందనడానికి ఒక విశ్వాసం, నమ్మకం ముఖ్యం. దేవుడు ఉన్నాడు అనడానికి కూడా ఒక నమ్మకం. ఓకే, నీ ఆత్మ లేకపోతే నీలో అసలు నీ కదలికలే లేవు, నీకు తెలివే జ్ఞానమే లేదు. దయచేసి గమనించాలి, ఈ రెండింటికి ఇలా ఉంది. ఇదేమో ఆత్మ, కుడి చెయ్యి, ఎడం చెయ్యేమో శరీరం, మధ్యలో రెండింటికి బోల్ట్ ఒకటి ఉంది, ప్రాణం. హల్లెలూయా. ఈ రెండింటిని కలిపి నడిపిస్తుంది ఇప్పుడు. ఏంటది? బోల్ట్. బోల్ట్ ఎప్పుడైతే పాడైపోయిద్దో, ఇది చీకిపోయిద్దో, శిలుం పట్టిద్దో, ఇరిగిపోయిద్దో, ఏం జరిగిద్దో చెప్పనా? ఆత్మ దానిని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. శరీరము మట్టిలో నుంచి వచ్చింది కనుక మట్టి మట్టిలో కలిసిపోయింది. ఈ రెండింటిని కలిపి ఉంచేటువంటి సంవత్సరాలు 60 కావచ్చు, 70 కావచ్చు. అందుకని ఇప్పుడు వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే దేనికి చూస్తారంటే బ్లడ్ను టెస్ట్ చేస్తారు, ఇది ఎంతవరకు ఉంది అని. అంతే కదండి, సకల రోగాలు ఎక్కడ ఉంటాయి? బ్లడ్లోనే ఉంటాయి. ఈ బోల్ట్ను జాగ్రత్త కాపాడే వాళ్ళే డాక్టర్లు అందరూ. స్తోత్రం చెప్పాలి, మీకు అర్థమవుతుందా? రక్తాన్ని కాపాడుతారు. ఇది పోయిందంటే దీని దారిని ఇది పోయింది, దాని దారిని ఇది పోయింది. ఇది ఒకటి పైన నుండి వచ్చింది, ఒకటి భూమిలో నుండి వచ్చింది. ఈ రెండు కలిపి ఉన్నాయి మన శరీరంలో. ఇప్పుడు గమనించాలి, ఈ రెండు బుద్ధులు వేరు, హల్లెలూయ, ఈ రెండింటి మనసులు వేరు. ఇప్పుడు భూమిలో నుంచి వచ్చింది, ఎంతసేపటికి ఏం గుర్తు చేసుకుంటా చెప్పండి? భూమి భూ సంబంధమైన సుఖభోగాల వైపే దీని మనసు ఉంటుంది. శరీరానికి ఏం కావాలి? సుఖభోగాలే కావాలి. వీడు నరకానికి వెళ్ళడానికి కారణం ఏమిటో ఒక ధనవంతుడు అడిగాడు. నీ మనసుకి ఇష్టమైనట్లు నీవు సుఖాన్ని అనుభవించవన్నాడు, అందుకే నరకానికి వెళ్ళావన్నాడు. అదే కదా దాని తీర్పు, ఇంకేం లేదు. ఇప్పుడు చెప్పండి అమ్మా, బైబిల్ చెబుతుంది ఆత్మచేత శరీర క్రియలను చంపివేయండి. ఇప్పుడు ఈ శరీరానికి శరీరం ద్వారా చేసిన ప్రతిక్రియ క్రియకి లెక్క ఆత్మ చెప్పాల్సి వస్తుంది. దీని నుండి తప్పించుకోవడానికి మనుషులు నానా విధాలైన మతాలు, నానా విధాలైన దేవుళ్ళు, రకరకాలైనటువంటి ప్రయత్నాలు వచ్చినప్పుడు దేవుడు మహోన్నతుడైనటువంటి దేవుడు మానవ జాతిని ప్రేమించి ప్రాణమునకు ఆత్మకు శరీరానికి పట్టినటువంటి కల్మాంసము నుండి విడిపించడానికి 2000 సంవత్సరాల క్రితం పాప శరీరాకారముతో ప్రభువుని ఇక్కడికి పంపి మనం చేసిన పాపమునకు ఆయన శరీరమందు శిక్ష విధించాడట. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మన యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం ఆయన శిలువలో దొరికింది. ఇప్పుడు మన పాప బంధకాలు తెగిపోయినాయి. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వాడు శరీర క్రియలను జయిస్తాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. దగ్గరగా స్తోత్రం చెప్పగలరా? క్రీస్తు యేసునందుంటే ఏ శిక్షా విధి లేదు, వాడు నూతన సృష్టి అని బైబిల్ చెబుతుంది.